కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు వ్యాపార సాగు చట్టాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రైతు కార్మిక సంఘాల పిలుపు మేరకు గుంటూరు జిల్లా రేపల్ల మండలం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఐ ఏఐటియుసి ఏఐఎఫ్టియు ఆత్వర్యంలో ధర్నా నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు। ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఈశ్వరరావు దొంత శ్రీనివాసరావు ఏఐఎఫ్టియు నాయకులు కౌతరపు సీతారామయ్య సుబ్బారావు సిపిఐ పట్టణ కార్యదర్శి కన్నెగంటి రమేష్ బాబు ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగాంజనేయులు సిపిఐ నాయకులు యు బాలయ్య బి సత్యనారాయణ హరిదాస్ మధుసూదనరావు ఎం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు। వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కార్మిక పోరాటాలు వర్ధిల్లాలని కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలు నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు। ఈ సందర్భంగా సిపిఐ రూరల్ ఏరియా కార్యదర్శి బాలాజీ శోభారాణిలు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెట్టి అన్నం పెట్టే అన్నదాతలను వీధుల పాలు చేసే వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని గత 7 నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో లక్షలాది మంది రైతులు పోరాడుతుంటే సమస్యను పరిష్కరించకుండా రైతులపై దాడులు చేయడం సిగ్గుచేట అన్నారు। లక్షలాది మంది రైతాంగం ఆందోళన చేస్తున్నారు। ఈ ఆందోళనలో వందలాది మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఏయైతే చట్టాలు చేశామో ఏకపక్షంగా ఆ చట్టాలను అమలు చేస్తేతో అని చెప్పడం అనేది సిగ్గుచేటు। ఇవాళ వ్యాపారాన్ని మొత్తం కూడా కార్పొరేట్ పరం చేసి రైతులందర్నీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చే పరిస్థితిలో చేసిన ఈ చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు దేశవ్యాప్తంగా కూడా రైతాంగ ఉద్యమంలో భాగంగా అదే కార్మిక సంఘాలు రైతు సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆందోళన జరుగుతునే అందులో భాగంగానే ఈ రోజు రేపల్లలో సిపిఐ సిపిఐఎంఎల్ ఏఐటిసి ఏఐఎఫ్టియు న్యూ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది। మళ్ళీ కేంద్రంలో కూడా రైతు లేనిదే రాజ్యం లేదని రైతే ఈ దేశానికి వెన్నుముక చెబుతున్న ఈ పాలక ప్రభుత్వాలు ఆ రైతు వెన్ను విరిచే విధంగా తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఇవాళ పోరాటాలు చేసి ప్రాణాలు అర్పించి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను ఈ రోజు 4 కోడలుగా తీసుకొచ్చి కార్మికులను తిరిగి బానిస వ్యవస్థకి తీసుకెళ్లి ఏయైతే ఈ 4 కోడలు ఉన్నాయో ఆ 4 కోడలు కూడా రద్దు చేయాలి అంతవరకు కూడా ఈ పోరాటాలను కొనసాగిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం।